పల్లె ప్రగతి స్ఫూర్తిని గ్రామాల్లో నిరంతరం కొనసాగించేలా చూడాలని నర్సరీల నిర్వహణపై వేసవి కాలంలో ప్రత్యేక దృష్టి సారించి వచ్చే విడత హరితహారానికి సిద్ధం కావాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ అన్ని జిల్లాల కలెక్టర్లను ఆదేశించారు అన్ని జిల్లాల కలెక్టర్లు సంబంధిత ప్రభుత్వ శాఖల అధికారులతో పల్లె ప్రగతి ధాన్యం కొనుగోలు కోవిడ్ కేసులు ఐవీఎన్ఎం మార్కెట్ల నిర్మాణాలు ధరణి తదితర అంశాలపై సమీక్షా సమావేశం నిర్వహించారు సందర్భంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ మాట్లాడుతూ వేసవికాలంలో నర్సరీల నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు నర్సరీల్లో నాటిన మొక్కలు వంద శాతం బ్రతికేలా చూడాలని వచ్చే విడత హరితహారానికి సన్నద్ధం కావాలని అన్నారు పల్లె ప్రకృతి వనాలు ఖాళీ స్థలాల్లో తప్పనిసరిగా మొక్కలను నాటాలని ఆదేశించారు రాష్ట్రంలో కోవిడ్ కేసులు పెరుగుతున్న దృష్ట్యా ప్రతి ఒక్కరూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు జిల్లా వైద్యశాఖ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలన్నారు గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని ధాన్యం కొనుగోలు చేసేలా తగిన ప్రణాళికలు రూపొందించుకోవాలని ఆయన ఆదేశించారు ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్లు ఆర్ అంజయ్య బి సత్యప్రసాద్ జిల్లా వ్యవసాయ అధికారి రణధీర్ రెడ్డి డిఆర్డీఓ కె కౌటిల్య డిపీఓ రవీందర్ డిఎంహెచ్ఓ డాక్టర్ సుమన్ మోహన్ మార్కెటింగ్ అధికారి సాబుద్దీన్ పౌర సరఫరాల మేనేజర్ హరికృష్ణ డిటీలు ప్రవీణ్ వహీదుద్దీన్ తదితర అధికారులు పాల్గొన్నారు